ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తన మనసులోకి వచ్చిన మాటను మీడియా మిత్రుల సమక్షంలో చెప్పడం జరిగింది. ఆమె చెప్పిన ప్రకారమే మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి ప్రతి పనిలో 2-3% కమిషన్ను తీసుకోమని మా మంత్రివర్యు గారే చెప్పినారు. మా మంత్రి గారు చెప్పిన ప్రకారంగానే కాంట్రాక్టర్ల దగ్గర మేము కమిషన్లు తీసుకుంటున్నాం. ఆ మాత్రం కమిషన్లు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్లు ఈ రకంగా రాజకీయం చేయడం ఏంటని చెప్పి ఆమె నిర్మోహం ఆటంగా చెప్పింది. అసలు ఆ విషయం పక్కకు పెడితే మీ అధికార పార్టీకి సంబంధించిన మీరు సీల్డ్ కవర్ లో పెట్టి పంపించి సెలెక్ట్ చేస్తున్నటువంటి చైర్పర్సన్ గారి నోట్లకి వెళ్ళి వచ్చినటువంటి మాటకు అది వాస్తవమా కాదా అని విలువనిచ్చి మీరు మిమ్మల్ని ఎన్నుకుంటున్నటువంటి సిరిసిల్ల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారిపై లేదా అని సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకవేళ జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నాణ్యత లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మీకు సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా ఇక్కడ ఎదిగి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లందరి పొట్టగొట్టుకుంటూ ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిందని నీ పరిధిలో పనిచేసుకుంటూ ఒక చోట నోట నాయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక మనిషి ఈరోజు నీకు ఒక అనుచరులుగా తయారైపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి ఇక్కడ సిరిసిల్ల ప్రజలను సిరిసిల్ల ప్రాంతాన్ని భ్రష్టపరిస్తుందని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమావేశాల్లో మాలాంటి వాళ్ళు ప్రజల పక్షాన నోరు మొత్తుకొని చెప్పినా కూడా నీ కంటికి కనబడలే, నీ చెవులకు వినబడలే. ఇప్పుడు నీ పార్టీకి సంబంధించినటువంటి నీ చైర్పర్సన్ గారు నోట్లకి వచ్చినటువంటి వాస్తవాలనే అవి వాస్తవాలా కావా? మరి మీ చైర్పర్సన్ గారు చెప్పినటువంటి మాటలకు విలువ ఉండగా లేదా అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించి ఇక్కడ నుండి శాసనసభ్యంగా ఎన్నుకోబడి ఈ రోజు ఒక మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారిని నేను సవాల్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే, నువ్వు నిజాయితీ గల నాయకుడు అయినట్టయితే, ప్రజల పక్షపాతమైనటువంటి నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఒక్కెత్తైతే సిరిసిల్ల ఆడిబిడ్డ అయినటువంటి మేము గౌరవంగా మేమైతే ఇప్పటి వరకు ఆమెను మా సిరిసిల్ల ఆడబిడ్డ గౌరవించుకున్నాం. అట్లాంటి ఆ సిరిసిల్ల ఆడబిడ్డ ఆమె నోట్లోకి వచ్చిన మాటలకు కనీసం విలువ ఇవ్వకుండా, వివరణ కూడా అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రి నీ అనుచరులతో ఆమె మీద బలవంతం పెట్టిపిచ్చి ఆ రాత్రి పూట నువ్వు రాజీనామా చేయిస్తావా? ఏదైనా అకాల కారణాలతో ఏంటంటే ఆమెకి ఏమైనా విధిలేని పరిస్థితి వచ్చినట్టయితే రాజీనామా చేయడానికి సందర్భాలు ఉంటాయి. అలాంటిది రాత్రి పూట నువ్వు రాజీనామా చేయించిన ఒక ఆడపిల్లతో అంటే నీకు సిగ్గు శరం ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఏ రాజకీయ నాయకుడైనా మచ్చలేని విధంగా ఉండాలి, తెల్లటి కాగితంలాగా ఉండాలని చెప్పి సందర్భంగా అంటున్నా. నిజంగా నువ్వు గౌరవమైన మచ్చలేని మనిషి అయినట్టయితే, మేము గౌరవించే ఒక మంత్రి అయినట్టయితే నీ పైన వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో 24 గంటలు దాటిపోయింది, 48 గంటలు దాటిపోయింది, ఇప్పటి వరకు కూడా నువ్వు పత్రికాముఖంగా కూడా ప్రజలకు వివరణ ఇచ్చుకోలేదంటే నీ మౌనం అంగీకారం అని అర్థం చేసుకోవచ్చా? లేకపోతే నువ్వు చవట దత్తం అలాగనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తావని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఏ మనిషి అయినా తనపై ఆరోపణలు వస్తే అవి వాస్తవం కావచ్చు, వాస్తవ దూరాలు ఉండొచ్చు, వాటి మీద స్పందిస్తారు. కనీసం స్పందన కూడా నీ దగ్గర లేదంటే ఈ రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నావా, లేకపోతే నీ రాక్షస క్రీడలు చేస్తున్నావా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను.